బిగ్ బాస్ సీజన్ 4 ఫినాలేకి దగ్గర పడింది. ఈ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ని ప్రకటించబోతున్నారు. దాంతో ఈ వారం మొత్తం టాప్ 5 లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఓటింగ్ వేసే పనిలో అభిమానులు నిమగ్నమై ఉన్నారు. అభిజిత్, ఆరిక, అఖిల్, అరియానా, సోహెల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి వరకు పోలైన ఓటింగ్ శాతంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చూస్తే అభి టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నాడు. అభికి ఇప్పటి వరకు 35% ఓటింగ్ లభించినట్లు తెలుస్తోంది. ప్రతి వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్నప్పుడు ఓటింగ్ లో టాప్ లో వచ్చే అభి ఈసారి టైటిల్ రేస్ లో కూడా తన టాప్ స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక శుక్రవారం వరకు కూడా టైమింగ్ ఉండడంతో మరో 10 నుండి 15% వరకు ఓటింగ్ తెచ్చుకుని నెంబర్ 1 స్థానంలో అభి టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 2వ స్థానంలో బోల్డ్ బ్యూటీ అరియానా దూసుకొచ్చింది. వారం మొదట్లో అరియానా 4th ప్లేస్ లో ఉండగా గత 2 రోజుల్లో ఆమె ఓటింగ్ లో ఒక్కసారిగా భారీగా పెరిగిపోవడంతో 21% ఓటింగ్ తో అరియానా 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇక శుక్రవారం ఓటింగ్ కూడా అరియానాకు భారీ స్థాయిలో ఓటింగ్ పడేలా ఉంది. దాంతో అరియానా 2వ ప్లేస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకునే అవకాశం ఉంది. ఇక 3వ ప్లేస్ లో ఇస్మార్ట్ సోహెల్ ఉన్నట్టు తెలుస్తోంది. సోహెల్ కి ఇప్పటి వరకు 19%కి పైగా ఓటింగ్ లభించినట్టు తెలుస్తోంది. మొదట్లో కోపంగా ఉన్న సోహెల్ తర్వాత తన గేమ్ ని చేంజ్ చేస్తూ ప్రేక్షకుల్ని అభిమానులను మెప్పించాడు. అందుకే సోహెల్ కి భారీ స్థాయిలో ఓటింగ్ లభిస్తోంది. ఇక శుక్రవారం నాడు మరింత అధిక మొత్తంలో ఓటింగ్ సాధిస్తే సోహెల్ 2వ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక 4th ప్లేస్ లో అఖిల్ కొనసాగుతున్నారు. అఖిల్ 2 వారాల ముందే ఫైనల్ కి చేరుకోవడంతో గత వారం అతనికి ఓటింగ్ వేసే అవకాశం రాలేదు. అది ఇప్పుడు అతనికి మైనస్ గా మారిందని తెలుస్తోంది. కానీ ఇంకా శుక్రవారం కూడా ఉండడంతో అఖిల్ ఓటింగ్ లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. మరి చూడాలి ఆఖరిగా అఖిల్ ఏ పొజిషన్ లో వస్తాడో. ఇక చివరి స్థానంలో హారిక ఉన్నట్టు తెలుస్తోంది. హారికకి 10% పైగా ఓటింగ్ లభించినట్లు సమాచారం. మరి శుక్రవారం నాడు ఆమె ఎంతవరకు ఓటింగ్ సాధించి గ్రాండ్ ఫినాలే నాడు ఎలాంటి పొజిషన్ లో నిలుస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం అభిజిత్ టాప్ ప్లేస్ లో ఉండగా అతి కీలకమైన శుక్రవారం ఓటింగ్ వల్ల ఎలాంటి చేంజెస్ వస్తాయో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ పై క్లిక్ చేయండి.